జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలలో నవ సందేహాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అడిగితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ని ప్యాకేజీ అని విమర్శించడం సరైన విధానం కాదని అంబటి రాంబాబును పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హెచ్చరించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా అంటే దాదాపు 37-38 నెలలుగా పరిపాలించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి ఘనకార్యం చెప్పుకోవడానికి మాత్రమే ప్లేనరీని ఏర్పాటు చేసుకున్నారని, రేపు ఎలాగూ వారిని ఇంటికి పంపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయటం మాని వారికిచ్చిన అధికారాన్ని రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో వారు కొనసాగించాలని, రాష్ట్ర ప్రజలు వారికిచ్చిన ప్యాకేజీకి న్యాయం చేసి ప్రజలకు కూడా మేలు చేసే వైపుగా ప్రయాణం చేస్తే బాగుంటుందని, ప్రజలు వారిని కొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇస్తే చాలు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి దీనికి కనీసం ఇంగిత జ్ఞానం లేదు, కనీసం పరిపాలన మీద అవగాహన లేదు. ఏ విధంగా చట్టసభల్లో ఉండి ఒక మంత్రిగా ఉండి ఎదుటి పార్టీ వాళ్ళతో ఏం మాట్లాడాలి, మీ ప్లేనరీ ద్వారా మీ కార్యకర్తలకి మీ నాయకులకు ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వాలి, మీరు అందించినటువంటి పరిపాలనలో ఏం మంచి ఘనకార్యాలు చేశారో చెప్పుకోవటం మానేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ప్రజానీకం కోసం పోరాడుతూ ఉంటే రాష్ట్రంలో రైతాంగం కానీ కార్మిక వర్గం కానీ శ్రామిక వర్గం కానీ వ్యాపారస్తుల వైపు కానీ ఉద్యోగస్తుల ఒక సమస్యలమే కానీ స్పందిస్తూ అధికారం లేకపోయినా కానీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకుడిని ప్యాకేజీ అని చెప్పేసి ఏ ఉద్దేశంతో అంటున్నావు, రేపు ఎలాగో మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని సిద్ధంగా ఉన్నారని కాన్ఫరెన్స్ లో జనమంతా కూడా ఇప్పటికైనా మీరు ప్రవర్తన మార్చుకోండి, ఎలాగా ఇంకో 1-2 సంవత్సరాల తర్వాత మీరు ఎలాగా ఏ గుడి దగ్గర కూర్చొని అడుక్కునేటువంటి పరిస్థితి తప్పించి మీకు ప్రజలు ఎవరు కూడా ఓట్లేరని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారి యొక్క వారిపై విమర్శలు చేయకుంటున్నా విమర్శలు మాడి రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చారు అధికారాన్ని, అధికారాన్ని రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసే పద్ధతిలో మీరు కొనసాగండి. ఒక నాయకుడిలాగా ఏదైతే మీకు ఇచ్చినటువంటి శాఖకి న్యాయం చేసి ప్రజలకు కూడా మేలు చేసే వైపుగా మీరు ప్రయాణం చేస్తే బాగుంటుంది, లేదనుకుంటే ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.